వీక్ కూడా ఎక్కువనే అయింది ప్రేరణతో ఎక్కువసేపు అయింది సెకండ్ వీక్ ఎందుకు ప్రేరణ కొంచెం అసలు ఫస్ట్ నుంచి నీకు కనెక్ట్ అవ్వలేదా నాకు ఇంకొకటి కూడా అనిపించింది నిజంగా డస్ట్బిన్ లో అంత చేయాల్సి ఉందంటవా ఆ వన్ వీక్ టూ వీక్స్ అవన్నీ నామినేట్ చేయడానికి ఒకే ఒక పాయింట్ నీకు కానీ మిగతా నీ క్లెయిమ్ కానీ అదే దొరికిందంటే ఏమంటావు యాక్చువల్లీ రీ రీజనింగ్ అయితే అది కాదు బేసికల్గా వాళ్ళ క్లాన్ మొత్తంని నామినేట్ చేయాలి ఎందుకనంటే వాళ్ళు ఇచ్చిన పనిష్ వాళ్ళు బిగ్ బాస్ ఈ రెస్పాన్సిబిలిటీస్ డివైడ్ చేయమని అంటే వీళ్ళు మమ్మల్ని ఏదో ఒక సర్వెన్స్ లాగా ట్రీట్ చేశారని అనిపించింది ప్లేటు డైనింగ్ టేబుల్ మీద వదిలేసి వెళ్ళిపోయి మేము మేము చూస్తున్నాం మీరు తీస్తారో లేదో అని పృథ్వీ అనడం కానీ ఇలా కొన్ని కొన్ని విషయాలు ట్రిగర్ అవుతున్నాయి మాకు మెల్లమెల్ల గ్లాసెస్ కూడా వాళ్ళ సింక్లో పెట్టలేదు గ్లాసెస్ అక్కడ టేబుల్ మీద పెట్టి తీసుకెళ్ళండి అంటే ప్లేట్ లేదు కదా ఆగండి మీరు తీసుకొచ్చి పెట్టండి కడుగుతామంటే లేదు మీరే తీసుకొని వెళ్ళాలి చేతిలో పట్టుకొని ప్లేట్ తీసుకురండి అని ఇలా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగాయి అండ్ అది ఆల్రెడీ డస్ట్బిన్లో వేసిన బాటిల్ని అంటే అది బికాజ్ ప్రేరణ వెరీ పర్టికులర్ ఉండే అప్పటి వరకు ప్రేరణ యష్మి ఓసీడీ వీళ్ళకి ఓసీడీ ఉండడం వల్ల వీళ్ళు ప్రతి దాంట్లో చాలా పర్టికులర్ ఉండే బాత్రూమ్స్ క్లీన్గా ఉంచుతలేరు టిష్యూస్ సరిగ్గా వాడట్లేదు మరి బాత్రూమ్స్ మొత్తం వాళ్ళే కదా క్లీన్గా ఉంచారు అన్ని బీచ్ లోపలికి వెళ్ళి ఓసీడీ ఉన్నా సరే ఎక్కువ వాళ్ళే కదా గా ప్రేరణ కానీ అవును వాళ్ళు ఈ క్లాన్కి వచ్చిన తర్వాత వాళ్ళు చేయలేదు కదా ఫస్ట్ వీళ్ళు అఖండ క్లాన్ లో ఉన్నప్పుడు వాళ్ళు పని చేయలేదు దానికి ముందు వాళ్ళు ఎప్పుడైనా క్లీన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు క్లీన్ చేయాలి కానీ మమ్మల్ని అందరినీ మీరు సరిగ్గా ఉంచట్లేదు అంటే క్లీన్ చేస్తున్నాం బట్ మీరు ఇంకా ఉంచట్లేదు అని అంత పాయింట్అవుట్ చేసిన వాళ్ళు అంత పర్టికులర్ ఓసిడీ వాళ్ళు ఎస్పెషల్లీ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ప్రేరణ తీసేది బయట పెట్టలేదు తన థాట్ ప్రాసెస్ తో

లెగ్ ంగ్ అవును దట్ వాజ్ వన్ వీక్ అయింది మేము వచ్చి వాళ్ళు నా బయట ఫ్రెండ్స్ కాదు నన్ను లెగ్ పుల్ చేయడానికి ఏ షో అందరు చూస్తున్నారు నువ్వు ఒక పని చేసే ముందు ఇప్పుడు బయట మీకు నాకు ఒక బాండ్ ఉంది అనుకోండి మీరు ఎన్ని చేసినా నన్ను కొట్టినా నాకేం అనిపించదు ఫన్నీగా తీసుకుంటాను నేను నాకు ఆ బాండ్ లేనప్పుడు ఆఫ్కోర్స్ అది నాకు రెస్పెక్ట్ మీదకే వస్తుంది మీరు మీ దగ్గరికి వచ్చేసరికి అది చాలా విషయాల్లో రెస్పెక్ట్ అనే అన్న పాయింట్ వస్తుంది లైక్ నా టవల్ ఎలా వాడతారు అలా ఎలా మిస్టేక్గా మిస్టేక్ చేస్తే ఓకే వాలంటీరీగా కావాలని చేసినప్పుడు అది ట్రిగర్ అవుతుంది కదా ఎవరికైనా నాకు అలా ముందే జరుగుతున్నప్పుడు నాకు ట్రిగర్ అయింది పోనీ అయిపోయిన తర్వాత వచ్చి వచ్చి సారీ కానీ దాని గురించి వాళ్ళు మాట్లాడలేదు నేను పాయింట్ రేజ్ చేసే వరకు వాళ్ళకి అర్థం కాలేదు అట్ వాళ్ళు చేసిన తప్పు అని నేను అక్కడ హర్ట్ అయినా తర్వాత సారీ చెప్పిన నేను అదే అన్నా మీరు ముందే రియలైజ్ అయి ఉంటే నేను హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని ఓకే ముందే రియలైజ్ అయ్యారు అని చెప్పి బట్ పాయింట్ అవుట్ చేసినాక అప్పోల్ యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టమే